పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మావరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మావరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎస్ ముద్రగడ పద్మనాభం మాట నిలబెట్టుకున్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే ముద్రగడ రెడ్డిగా పేరు మార్చుకుంటానంటూ ఎన్నికల ముందు ప్రకటించారు. పవన్ గెలవడంతో ముద్రగడ రెడ్డిగా పేరు మార్చుకున్నారు ముద్రగడ పద్మనాభం. ఎన్నికల తర్వాత ముద్రగడపై ట్రోలింగ్ పెరిగింది. పేరు మార్చుకోవాలంటూ జన సైనికులు ఒత్తిడి తెచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పేరు మార్చుకున్నారు ముద్రగడ పద్మనాభం. ఈ మేరకు గజెట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజపత్రము గజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ముద్రగడ పద్మనాభం పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ముద్రగడ పద్మనాభం మాట నిలబెట్టుకున్నారు. ముద్రగడ పద్మనాభం ఎన్నికల ముందు ఏం మాట్లాడారు, తర్వాత ఆయన తన పేరును మార్చుకుంటానంటూ ఖచ్చితంగా మరొకసారి ప్రకటించారు, అది ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పిఠాపురంలో గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మావరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మావరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాల్. ఎస్ ముద్రగడ పద్మనాభం మాట నిలబెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే ముద్రగడ రెడ్డిగా పేరు మార్చుకుంటానని ఎన్నికల ముందు ప్రకటించారు. పవన్ గెలవడంతో ముద్రగడ రెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఎన్నికల తర్వాత ఆయనపై ట్రోలింగ్ పెరిగింది. పేరు మార్చుకోవాలంటూ జన సైనికులు ఒత్తిడి తెచ్చారు. ఈ మేరకు ఇచ్చిన మాట ప్రకారం పేరు మార్చుకున్నారు ముద్రగడ పద్మనాభం. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గెజిట్ కూడా పబ్లిష్ చేశారు. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు, గెజిట్ పత్రం యొక్క దృశ్యాలు మీరు చూస్తున్నారు. మొత్తం మీద ముద్రగడ పద్మనాభం ఆయన అన్న మాట నిలబెట్టుకున్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఎస్ ప్రకాష్ జైన్ అవుతున్న కాకినాడ నుంచి. ప్రకాష్, ముద్రగడ పద్మనాభం మొత్తం మీద ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లేనా? ఎస్ రామదాస్, ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడించకపోతే నా పేరు మార్చుకుంటామని ఇటీవల ఎన్నికల్లో శపథం చేసినటువంటి కాపు ఉద్యమ నేతగా గుర్తింపున్నటువంటి ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు తన సవాలు ఏదైతే ఇస్తారో ఆ విధంగానే తన పేరు మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కూడా తన గెజిట్ నోడ్ విడుదల చేస్తాను, దానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా పూర్తి చేసి ఆయా అధికారులకు అయితే పంపించడం జరిగిందని చెప్పేసి ఇటీవల ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఏదైతే అనుకున్నారో ఆ విధంగానే దానికి సంబంధించినటువంటి నెల రోజుల్లో దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా పూర్తయింది. నిన్ననే జనసేన అధినేత సంబంధించిన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు అలాగే నిన్న కూడా బాధ్యతలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్. కానీ ఈ రోజు దానికి సంబంధించిన నిన్న 19వ తేదీన అయితే ఈ యొక్క పేరు మారినట్టుగా మనకైతే ఒక గెజిట్ నోట్ని అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగా తన పేరు మారినట్టుగా పూర్తిగా దానికి సంబంధించినటువంటి అధికారంగా ఆంధ్రప్రదేశ్ రాజపత్రం సంబంధించినటువంటి దాంట్లో మనకి క్లియర్గా అప్పుడంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అది పేరు కూడా క్లియర్గా అది ముద్రగడ పద్మనాభం రెడ్డిగా సన్నాపు వీర రాఘవరావు అన్నట్టుగా పూర్తి పేరుగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత ఇక దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ముద్రగడ పద్మనాభంకి అయితే ఇంకా చేరవలసి ఉంది. దానికి సంబంధించిన వాళ్ళ వర్గాలను కూడా ముద్రగడ పద్మనాభం సంబంధించిన వర్గాన్ని కూడా అడిగి తెలుసుకున్న నేపథ్యంలో దీనిపై పూర్తిగా వివరాలు కూడా అడగడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తిగా ఇంకా తన చేతికి రావాల్సి ఉంది. పేరు మారడం ఇవన్నీ కూడా నోటిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని కూడా వాస్తవమే. కానీ ఇంకా ఇదంతా కూడా ఏదైతే పేరు మారిందో పేరు మారినటువంటి ఆ యొక్క పత్రం మా యొక్క మా వద్ద ఇంకా రాలేదంటూ తన కుమారుడు కాబట్టి తనందరూ కూడా సమీప ముద్రగడ వర్గీయులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది చెప్పాలి. ఎట్టకేలకు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకున్నారు. మరో పక్కన కొన్ని రోజుల క్రితం అనపత్తికి చెందినటువంటి మరొక రెడ్డి సామాజిక వర్గం కొంతమంది అయితే దీన్ని అయితే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన పేరు మారిపోతే ముద్రగడ పద్మనాభం రెడ్డిగా కూడా పేరు మారిపోయింది. దీనిపై ఈ రెడ్డి సామాజిక వర్గం మరొకసారి ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎట్టకేలకైతే తన మాట నిలబెట్టుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం అయితే ఇప్పుడంతా కూడా ముద్రగడ
పద్మనాభ రెడ్డిగా మారడంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడంతా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ఏదైతే గత నామకరణ మహోత్సవం అంటూ 4వ తేదీన తన పేరు మార్పు ఉంటుందంటూ రకరకాల ట్రోలింగ్ లో నిన్న మొన్నటి వరకు చూసాం, కానీ తను ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారంగా పేరు నిలబట్టకపోవడంతో జనసేనలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో, అలాగే ఈ యొక్క రెడ్డి సామాజిక వర్గం అందరూ రావడంతో వాళ్ళంతా కూడా వ్యతిరేకించిన పరిస్థితి, వాళ్ళంతా కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా ఉంది రామదాస్. రైట్, అయితే ముద్రగడ తన పేరైతే మార్చుకున్నారు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఖచ్చితంగా తన మాట నిలబెట్టుకుంటానంటూ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు. కానీ ఇప్పుడు రెడ్డిగా పేరు మార్చుకోవడం తర్వాత రెడ్డి సంఘానికి చెందినటువంటి కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా మరి గెజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో రెడ్డిగా పేరు మార్చుకోవడం తర్వాత ఎలాంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు? అంటే రియాక్షన్స్ అయితే తప్పకుండా వస్తాయి, ఎందుకంటే దానికి సంబంధించిన అనపర్తికి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో అనపర్తి మండలం సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం ఒక వ్యక్తి మాజీ సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి అయితే దీనైతే పూర్తిగా వ్యతిరేకిస్తారు. తాను కూడా దానికి డీట్గా లేఖ కూడా విడుదల చేశారు. లేఖ విడుదల చేయడంతోనే తను కూడా మా సామాజిక వర్గంలో రాకండి, మాకు మా యొక్క పరువు తీయకండి, ఈ విధంగా కూడా రకరకాలుగా ఆసక్తికర కామెంట్స్ కూడా ఆయన రాయడం జరిగింది. కానీ అంటే మేమంతా కూడా పరువుకాలంగా కుటుంబంగా బతుకుతున్నాం, మేమంతా కూడా రెడ్డి సామాజిక వర్గం మాకంటూ ఒక యూనియన్ లో ఒక మొత్తం 100 సంఘాలు కూడా ఉన్నాయి. దీన్ని అయితే మా వాళ్ళు అయితే దీన్ని ఎవరు కూడా స్వాగతించరు, మీరు రెడ్డి సామాజిక వర్గంలో రావడానికి ఎవరు కూడా స్వాగతించరంటూ తాను కూడా ఒక లేఖ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ దానికి సంబంధించినటువంటి రెడ్డికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ సంఘాలు ఉన్నాయో వాళ్ళ కూడా వాళ్ళ నుంచి ఎటువంటి రియాక్షన్ రాలేదు. కేవలం కొంతమంది రెడ్డి సామాజిక వర్గంలో కొంతమంది అభ్యర్థులు ఇటువంటి కామెంట్స్ అయితే చేస్తున్నారో తను అయితే రావడానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇప్పుడంతా కూడా అధిక రాజబొమ్మ ఏదైతే గెజిట్ విడుదల చేస్తారో అధికారికంగా ఓకే అయిపోయిన పరిస్థితి ఏంటంటే ఇప్పుడంతా కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో దానికి సంబంధించిన పేపర్ కూడా రెడ్డి మొత్తం రెడ్డి సమాజ వర్గం సంబంధించినట్టుగా పూర్తిగా సిద్ధమైపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన ముద్రగడ పద్మం తన చేతికి వచ్చిన తర్వాత తానే స్వయంగా మీడియా సమావేశం పెట్టి మీడియా సమావేశంలో తన పేరు మార్పు సంబంధించినటువంటి మరొకసారి వివరిస్తానని గత 2 రోజుల క్రితం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడైతే కూడా పేరు మార్పు సంబంధించినటువంటి పేపర్ అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది. ఇదైతే తన చేతికి వచ్చిన తర్వాత మీడియా సమావేశం పెట్టి తన పేరు మార్పు సంబంధించిన అంశాలను మరొకసారి మీడియా ముందు కూడా ముద్రగడ పద్మనాభం చెప్పే పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. మరొక రెడ్డి సామాజిక వర్గం ఎటువంటి రియాక్షన్స్ అంటే కూడా వేచి చూడవలసిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రకాష్. ఇది మొత్తం మీద ముద్రగడ పద్మనాభం మాట నిలబెట్టుకున్నారు, ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్నారు. దీనికి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ కూడా వెలువరింది. ఒకసారి మనం దానికి సంబంధించిన గెజెట్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గెజెట్ నోటీసు పేరుతో ఒకటి వచ్చింది. ముద్రగడ ఐ ముద్రగడ పద్మనాభం సన్ ఆఫ్ వీరరాఘవరెడ్డి వీరరాఘవరావు షెల్ హెన్స్ ఫోర్త్ బి నోన్ యాజ్ ముద్రగడ పద్మనాభ రెడ్డి సన్ ఆఫ్ వీరరాఘవరావు అంటూ కిర్లంపూడి 19/6/2024 ముద్రగడ పద్మనాభం. ఈ రకమైనటువంటి గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యం చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్పై. ముద్రగడ పద్మనాభం తన పేరు మార్చుకుంటూ ఇప్పటికే అప్లై చేశారు. దానికి సంబంధించిన క్లారిటీ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాజపత్రం, ద ఆంధ్రప్రదేశ్ గెజెట్ పబ్లిష్డ్ బై అథారిటీ పార్ట్ 2 ఎక్స్ట్రాఆర్డినరీ అమరావతి పేరుతో నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి ఐ ముద్రగడ పద్మనాభం సన్ ఆఫ్ వీరరాఘవరావు షెల్ హెన్స్ ఫోర్త్ బిన్ నోన్ యాజ్ ముద్రగడ పద్మనాభ రెడ్డి సన్ ఆఫ్ వీరరాఘవరావు. ఇక నుంచి తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటున్నట్టుగా ఆయన చేసుకున్న దరఖాస్తును గెజెట్ రూపంలో పబ్లిష్ చేశారు. ఈ మేరకు ముద్రగడ పద్మనాభం మాట నిలబెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానన్నారు. అందుకు తగ్గట్టుగానే ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆయన మళ్ళీ మాటకు కట్టుబడి ఉంటానంటూ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. ఈ మేరకు ఆయన దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేశారు. సో తేట రిలీజ్ అయింది. సో మొత్తం మీద తాను పేరు మార్చుకుంటానంటూ ఎన్నికల ముందు చేసిన ప్రకటనను నిలబెట్టుకున్నారు. పవన్ గెలవడంతో ఒక్కసారిగా ముద్రగడ పద్మనాభరెడ్డిగా ఇప్పుడు ఆయన పేరు మారిపోయింది. పేరు మార్చుకోవాలంటూ జన సైనికులపై పూర్తిగా ఒత్తిడి పెరిగింది. జన సైనికుల నుంచి ట్రోలింగ్ కూడా విపరీతమైన ట్రోలింగ్ చేశారు. అటు జన సైనికుల నుంచి పెరిగిన ఒత్తిడి మేరకు ఆయన ఇచ్చిన మాట ప్రకారం పేరైతే మార్చుకున్నారు. సో ఇప్పటి నుంచి ఆయన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా కూడా సంబోధించే అవకాశం ఉంది.